కేయురాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజా వాణిక్యా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షియంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఎవరైనా ఎప్పుడైనా పొరపాటును విన్నారేంటి? ఇది నా చిన్నప్పుడు రేడియోలో వచ్చేదండి. ఇప్పుడున్న పిల్లకాయలకి అసలు రేడియోయే తెలీదు. వాళ్ళకి రేడియో టెక్స్ట్ బుక్లో చూపించాలి, దిస్ ఈజ్ రేడియో. ఇప్పుడు అందరికీ ఏం తెలుసు? టీవీ. ఇంకా పెట్టింది మొదలు కొన్ని రెచ్చిపో, ఏ వచ్చి బీ మీద పడింది, గుండె జారి గల్లంతయింది, రామయ్య వస్తావా, అత్తారింటికి దారేది, చిన్నారి పెళ్లి కూతురు, శ్రావణ సమీరాలు, దిక్కుమాలి సీరియల్స్, సినిమాలు. ఈ మాటలు తెలుసా, వీటి అర్థాలు తెలుసా? హారాన చంద్రోజ్వల, భర్తృహరి గారు రాశారండి అద్భుతమైన శ్లోకం. చంద్రుని యొక్క జ్వాలనే హారంగా ధరించిన, న స్నానం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి స్నానాదులు చేసేసిన, న విలేపనం పూసుకుంటాం కదండి, నాలంకృతామూర్తజ. ఆలోచన చేద్దాం. హారాన చంద్రోజ్వల, న స్నానం న విలేపనం న కుసుమం. ఇదేది మనకు అందం కాదండి. మరి ఏది అందం? ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏమని? నీకు ఇప్పటికే పడుతున్నారు కొంచెం, మీ నోట్లోంచి రావాలి. యా సంస్కృతాధార్యతే, సంస్కృతం అంటే భాషని కాదండి, స్వచ్ఛత అని అర్థం. క్షియంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. మన మాటే మనకి భూషణంగా ఉండాలి. ఇంత అద్భుతమైనటువంటి భర్తృహరి గారి శ్లోకాన్ని ఎన్ కొత్తపల్లుడు రెండు ముక్కల్లో తేల్చేశాడు. నోరు మంచిది అయితే ఊరు మంచిదిరా, అది ఇది ఒకటే. ఈరోజు నీ నోరు బాగుందా మిత్రమా? ఈరోజు నీ నోరు ఎలా మాట్లాడుతుంది? అందుకనే అంటున్నాను నేను, నీ మాట నీకు గౌరవాన్ని పెంపొందించాలి. యవనస్తుడా, చెక్అప్ వైల్ యు ఆర్ టాకింగ్, చెక్అప్ వైల్ యు ఆర్ గివింగ్ సమ్ కాన్వర్సేషన్. అందుకని అంటున్నాను అక్కడ మాటల్లో రెండో విషయం ఏంటంటే, ఒకటి వాయిస్, రెండోది వెర్బల్, మూడోది ఏంటో తెలుసా అండి? గెస్చర్స్. గెస్చర్ అన్నదానికి తెలుగులో భావము అంటే ఎక్స్ప్రెషన్ అంటారు కదా. ఈరోజు నేను అంటున్నాను, ఇంత చక్కగా మాట్లాడుతున్నాను నేను, సడన్గా మాట అలాగ ఆపి అయిపోయిందంతే, స్తోత్రం. నేనేమన్నా చూసాడు కనుక అలాగ అయిపోతున్నాడు. నేను అదే మీ ముందు కూడా అంటాను. ఏమంటో తెలుసా? ఇక ఈ గడ్డపండు చూసి ఎప్పుడే, దిస్ ఈజ్ కాల్డ్ గెస్చర్. మీరు భావాలు ఎలా పెడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు. కొంతమంది తెలియకుండానే భావ వ్యక్తీకరణ జరిగిపోతుంది. కాలేజీ నుంచి సీరియస్గా బుక్స్ పట్టుకొని వెళుతుంటుంది, వెనకాల ఎవరైనా వస్తున్నారనుకోండి, రెండు అడుగులు వేయడం అంటే వాడిని ఫాలో అవ్వమనా, ఆగిపోమనా, నువ్వు రావడం నేను చూస్తాను రా అబ్బాయి అని. దిస్ ఈజ్ వెరీ సీరియస్. ఈరోజు చాలా జీవితాల్లో ఎందుకు నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారంటే భావ వ్యక్తీకరణ బాగోలే, అవర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ నాట్ ఫైన్. నువ్వు యేసు ప్రభువుని తెలుసుకునే యవ్వన బిడ్డవి, నీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలో తెలుసా? ప్రభువుని కలిగి ఉన్నటువంటి టెంప్టేషన్ రాదని నేను అన్ను, బలహీన పరిస్థితులు తిమోతీనికి రావని నేను చెప్పట్లా. ఆ బలహీన పరిస్థితుల్లో నీ యవ్వన కాలమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపకుండా చూసుకో. ఈరోజు అలాంటి యవ్వన కాలంలో ఉన్నటువంటి, అంతెందుకు హానోకి ఇలాగ ఉన్నాడు కానీ, హానోకు నీ పాటలు బట్టి మురిసిపోయి ఐ లవ్ యూ అన్నాడు లేరా? పర్లే చెప్పు, నిన్ను అనలేదా దేవా? అదృష్టవంతుడివి. ఎంతమంది సింగర్లకి ఈ అనుభవం ఉందో తెలుసా అండి? దైవజనులకు కూడా ఉంటాయండి. పర్టికులర్గా
ద హూ ఆర్ వర్కింగ్ ఫర్ ప్రొఫెటికల్ మినిస్ట్రీస్, ప్రొఫెటికల్ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఇలాంటి టెంప్టేషన్స్ చాలా ఉంటాయండి, చాలా బలహీనపరిచి. మ్యూజిషియన్స్కి ఉండవండి ప్రసన్న, నిజంగానే నేను ఎంతోమంది మ్యూజిషియన్స్తో నేను మాట్లాడతాను, నాకు వాళ్ళంటే చాలా అభిమానం. ఎంతమంది ఈ దినాన బలహీనపడ్డ వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు తిరిగి లేచి గెలిచి నిలబడిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి. ఐ కెన్ టెల్ యూ సంథింగ్, యువర్ గెస్చర్ విల్ బ్రింగ్ ఎవ్రీథింగ్. అది హోలీగా ఉందా? కొంతమంది మంచిగా తబలాది కొడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ముందు వరుసలో ఎప్పుడు ఆడపిల్లలే ఉంటారు. మూడు రోజుల మీటింగుల్లోనూ దిక్కుమాల చూపులు కలిసిపోతుంటాయి. ఐఎమ్ వెరీ సీరియస్, ఐఎమ్ నాట్ కామెంటింగ్ అండోయ్, నేను ఎవరిని కామెంట్ చేయట్లేదు. ప్రమాదం ఎంత అంచునుందో నేను చెప్తున్నాను. ఈ ప్రమాదపు అంచుకి ముఖ్యంగా ఈ మ్యూజిషియన్స్ నేను ఎందుకంటా తెలుసా అండి? సాతాను యొక్క పొజిషన్ ఏంటో తెలుసా? అసలు మ్యూజిషియనే వాడు, వాడి పోస్ట్ కానీ నువ్వు కొట్టేస్తావని నిన్ను బాడు చేయడమే వాడికి ముఖ్య ఉద్దేశం. ఈరోజు కళాకారులుగా పిలువబడుతున్న వాళ్ళకి ఎందుకు ఈ శ్రమలంటే, వాడు ఒక మంచి కళాకారుడు అండి, తన స్థానాన్ని పరలోకంలో వీళ్ళెవరైనా ఆక్యుపేట్ చేసుకుంటారని వీళ్ళని ఎలాగైనా హింసించడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వంతే మిత్రమా, ముఖ్యంగా ఆడవాళ్ళతో చెప్తున్నాను నేను, మీ గెస్చర్స్ ఎలాగున్నాయి, మీ హావభావాలు ఎలాగున్నాయి. అబ్బాయిలతో చెప్తున్నాను, మీరు మాట్లాడేటప్పుడు మీ హావభావాలు ఎలాగున్నాయి. దెన్ ఫోర్త్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్, అటైర్ అన్నారు ఇంగ్లీష్లో. తెలుగులో దాని అర్థము ఆహార్యం, అనగా నువ్వు వేసుకునే వస్త్రధారణ. ఈరోజు వాట్ కైండ్ ఆఫ్ నోటీస్ యు ఆర్ గివింగ్, ఎలాంటి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని నీ బట్టల ద్వారా నువ్వు ఇస్తున్నావు. థింక్ వైజ్లీ సీరియస్లీ. ఈరోజు చాలామంది వ్యవహారమే మారిపోయిందండి. మన తెలుగులో కొన్ని పదాలు ఉంటాయి, అవన్నీ వినడానికి బాగుంటాయి, తినడానికి బాగుంటాయి, చూడడానికి బాగుంటాయి, అనడానికి బాగుంటాయి. అందులో ఒకటేటో తెలుసా? బూరి పులిహోర. ఈ కాంబినేషన్ మన తెలుగు కాంబినేషన్, మినపగారులు కోడి మాంసం, బా సూపరో, గోంగూర పచ్చడి ఉల్లిపాయ, ఇవి అంటుంటేనే పులస బెండకాయ. ఓ అలాగే బట్టల్లో కూడా లంగా ఓణి, తెలుగుతనం అండి, ఎంత అద్భుతమైనటువంటివో. ఇప్పుడు దిక్కుమాల బట్టల పేర్లు మారిపోయినాయి, మసక్కళి, అనార్కలి, బుసక్కలి, లెగ్గింగ్ కాల్దోసే అని అర్థం. ఈ చుడిదార్ కటింగ్ ఇక్కడి నుంచి దేక్కుంటూ పాక్కుంటూ ఇక్కడికి వచ్చేచ్చిందండి. ఇప్పుడు నేను ఈ మధ్య విమానంలో కూర్చుంటే అలాంటి ఒక యవ్వన పిల్ల తన హ్యాండ్ లగేజ్ పైన పెట్టుకుంటుంది, ఇలా పైన పెట్టడానికి ఇలాగ అండం. నేను అన్నాను కూర్చో అని చెప్పి ఆ పిల్లల లగేజ్ నేను పెట్టా. నేను అంటున్నాను ఈరోజు ఇలాంటి వస్త్రధారణ నా బైబిల్లో ఉందా లేక భారతీయ సంస్కృత సంప్రదాయమా? థింక్ వైజ్లీ. కొంతమంది తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారు, ఆలోచన చేయండి. మీ వస్త్రధారణ మీ గౌరవాన్ని పెంచుద్ది నాన్న. యవ్వన కాలంలో నేను మాట్లాడుతున్నాను నేను ఈరోజు. వాట్ కైండ్ ఆఫ్ ఇండికేషన్స్ యు ఆర్? మన రెవరెండ్ డాక్టర్ లాజరస్ గారు అమ్మాయి, అదేమన్నా గౌరవమా? ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, మీ వస్త్రధారణ ఎలాగుంది? ఒకటి వాయిస్, రెండు వెర్బల్, మూడు గెస్చర్, నాలుగవది అటైర్. ఈరోజు వాట్ కైండ్ ఆఫ్ డ్రెస్ కోడ్ యువర్ మెయింటైనింగ్ బీయింగ్ ఎ క్రిస్టియన్ గర్ల్, బీయింగ్ ఎ క్రిస్టియన్ బాయ్? మగవాళ్ళు ఏం తక్కువ కాదండి, వీళ్ళ బట్టలు కూడా మారిపోయినాయి. లో వెస్ట్ ప్యాంట్లు అంట, అంటే నడ్డు లూజ్ ప్యాంట్లు అని. ఈ నడ్డు లూజ్ ప్యాంట్ వేసుకొని ఈయన కానీ ఇలా బండెక్కితే ఈ నడ్డు ఇలా విడిపోయి వీడు వేసుకున్న దిక్కుమాల డ్రాయర్ బార్డర్ కనపడాలి. ప్లే బాయ్, జాకీ. ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, వాట్ కైండ్ ఆఫ్ డ్రెస్ ఈరోజు మీరు వేసుకునేది ఎలాంటి ఇండికేషన్? మన హైదరాబాద్ మీటింగ్లకి వెళ్ళా, ఆ యవనస్తులందరినీ కానుకలు పట్టమన్నారు మగవాళ్ళని, వాళ్ళు చూడాలని ఒక్కొక్కడో. ఎందుకంటే అదేదో ఆ డ్రెస్ అలా వాడు ఫ్రీగా నడవలేడు, ముందుకు అడిగేయలేడు. క్రైస్తవ బిడ్డలుగా మీతో నేను మాట్లాడుతున్నాను, యవనస్తుడా, ఐఎమ్ నాట్ హియర్ టు మేక్ యూ టు లాఫ్. నేను మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేయట్లా, ఆలోచించండి. ఈరోజు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో తెలుసా? మూడైపోయిన, ముద్దైపోయిన, పడిపోయిన, పాడైపోయిన బ్రతుకుల్లో నీతి చిగురుగా నిన్ను నన్ను చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అందుకనే మొట్టమొదటిగా ఆయన అంటున్నాడు, నీ మాటలోనూ, రెండవది నీ ప్రవర్తనలో. వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ యువర్ హ్యావింగ్, హౌ యు ఆర్ బిహేవింగ్ వెన్ యు ఆర్ ఇన్ ద సొసైటీ, హౌ యు ఆర్ బిహేవింగ్ వెన్ యు ఆర్ విత్ ఎల్డర్స్, పెద్దల దగ్గర నీ ప్రవర్తన ఎలాగుంది. గౌరవార్థంగా ఉండాలి తప్ప యు షుడ్ నాట్ గెట్ బ్యాడ్ నేమ్. ఈరోజు చాలామంది అనుకుంటారు, వీఆర్ జాయ్ఫుల్, మేము సంతోషంగా ఉన్నాం, మా సంతోషాన్ని నిర్వీర్యం చేసేస్తున్నాడు ఈ లాజరస్ అనే ముసలాడు అని మీరు అనుకోవచ్చు. కానీ ఒకరోజు మీ గౌరవం పోయిన తర్వాత ఈ ముసలాడు మాటలు మీకు అనిపిస్తాయి, అయ్యో ఆ రోజు నేను విని ఉంటే బాగుండేదని. ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ మై టాక్. నీ ప్రవర్తన ఎలాగుంది? ఒక్క దేవాలయంలోకి వస్తున్నప్పుడు మీ ప్రవర్తన గురించి జాగ్రత్త పడండి అని కాదు, మీరు ఇంటిలో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, కాలేజీలో ఉన్నా, నీ ఉద్యోగంలో ఉన్నా, నీ ప్రవర్తన ఎలాగుంది? యవనస్తులారా, నీ ప్రవర్తనను బట్టే నీకు ఈరోజు సొసైటీలో అత్యున్నతమైనటువంటి స్థితి. నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, హౌ యు ఆర్ బిహేవింగ్ అండ్ హౌ ఈజ్ యువర్ యాటిట్యూడ్. ఈరోజు మీరు ఆలోచన చేయండి, పర్సనల్గా మీరు ఆలోచన చేయండి, ఎస్ ఐ వుడ్ లైక్ టు చేంజ్ ఆల్ దీస్ థింగ్స్. మరొకసారి అంటున్నాడు, మీ ప్రవర్తన, తర్వాత ఏమన్నాడు తెలుసా, మీ విశ్వాసం. ఈరోజు మీ విశ్వాసం మీకు పనిచేస్తుందా? థాట్ కాదు, బరువుకి పైలట్లా ఉన్నాడా? కానీ ఈ బికేమ్ పైలట్ బికాజ్ ఇక్కడ ఉన్న బరువు ఏంటో తెలుసా, అతనిలో ఉన్న విశ్వాసం. దేవుని స్తోత్రం చెప్పు. మేబీ ఫిజికల్లీ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ దట్ బట్ మెంటల్లీ ఫిక్స్డ్ ఇట్. ఈరోజు నువ్వు కూడా నీ విశ్వాసం ఎలాగుంది? ఈరోజు నీ విశ్వాసము ఖచ్చితంగా వాట్ ద టార్గెట్ యు హ్యావ్ ఫిక్స్డ్ యు మస్ట్ రీచ్ దట్. ఈరోజు అలాంటి టార్గెట్ ఫిక్స్ చేసుకుని విశ్వాసాన్ని పక్కన పెడితే పొందేది ఏది లేదు. చాలామందికి షేర్ చేశాను, ఏంటో తెలుసా, నీకు సహాయం చేస్తున్న ప్రతివాడు నీకు ఫ్రెండే. నిన్ను రోజు బస్సులో తీసుకెళ్తున్న ఆర్టీసీ కండక్టర్కి, ఆర్టీసీ డ్రైవర్కి కూడా నువ్వు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడతావా? నీకు రోజు అర్జెంటుగా నీ బట్టలు ఇస్త్రీ చేస్తున్నటువంటి ఆ ఇస్త్రీ బండి దగ్గర ఉన్న ఆ చాకలాయనకి నువ్వు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడతావా? నీకు రోజు పాఠాలు బోధిస్తూ నీ జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తూ నీకంటే ఒక గుర్తింపు కొరకు పాటుపడుతున్న నీ టీచర్ని నువ్వు ఒక ఫ్రెండ్గా గుర్తించగలవా? ఒక మంచి స్నేహితుడుగా అనేక మంది మనకు సహాయం చేస్తున్నారు, మనకి వరకు సెక్యూరిటీ ఉంటున్నారు, ఏటీఎం కౌంటర్స్ దగ్గర రాత్రంతా సెక్యూరిటీ ఉంటున్నారు, బిఎస్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్లో చాలామంది ఉన్నారు, ఇలాంటి అనేక మంది ఉన్నారు. మరి నిజమైనటువంటి నీ ప్రేమ ఊరికినే అమ్మాయికో అబ్బాయికోనా, లేక క్రీస్తులాగా నిజమైనటువంటి ప్రేమను చూపించే ఒక మంచి స్నేహితుడిగా ఉన్నావా? యేసు ఏమన్నారో తెలుసా, ఐ డోంట్ వాంట్ టు కాల్ యూ స్లేవ్స్ ఎనీమోర్, నేను ఇక మిమ్మల్ని ఎప్పటికీ దాసులని పిలవను, ఎందుకంటే నేను మిమ్మలను స్నేహిస్తున్నాను. ఆయన మంచి మాట అంటాడు, ఎందుకు స్నేహిస్తున్నానంటే నేను నా తండ్రి వలన తెలుసుకున్నది ఏది కూడా దాచిపెట్టకుండా మీతో చెప్పేశాను. మీరు చెప్తున్నారా యేసుతో నిజమైనటువంటి ప్రేమ క్రీస్తులో మీరు కలిగి ఉన్నారా? నేను వాట్ కైండ్ ఆఫ్ లవ్ యు ఆర్ హ్యావింగ్? ఐ లవ్ రాజేష్, ఐ లవ్ దివ్య. నేను అనట్లా, ఆ దిక్కుమాల లవ్ల గురించి నేను మాట్లాడట్లా. నేను అనేది, నిజమైనటువంటి ప్రేమ ఉంటే దేవుడు అన్నీ చేస్తాడు. తన్ను ప్రేమించి వారి కొరకు నేను ఏవేవి దాచానో అవి వారి కళ్ళకు కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి గోచరం కావు. నేను అంటున్నాను, నిజంగా ప్రభుని ప్రేమించండి, నీకు కావలసిన మొగుడిని దేవుడు పంపిస్తాడు. నువ్వు ప్రభువునే ప్రేమించు, నీకు కావాల్సినటువంటి భార్యని. ఇంకా చెప్పాలంటే మగవాళ్ళకి ఒక ఎక్స్ట్రా కూడా ఉంది, ఏంటో తెలుసా, అసలు పెళ్ళాల గురించి కంగారు పడకండి. ఆదాం ఏమైనా ఫీల్ అయ్యాడా? శుభ్రంగా పడుకున్నాడు, పెళ్ళం రెడీ, నువ్వు పడుకో. గాఢ నిద్రలో ఉండగానే దేవుడు పెళ్ళం రెడీ చేసేసాడు. నువ్వేమో ఈరోజు పెళ్ళం కొరకు నిద్ర లేకుండా ఉంటున్నావు, రాత్రి వస్తానంటే ఎస్ఎంఎస్లు, దిక్కుమాల ఎస్ఎంఎస్లు. హాయిగా సుఖంగా పడుకో, నీకు ఎవరు కావాలో, ఎలాంటి వాళ్ళు కావాలో దేవుడు సిద్ధం చేసేసాడు. అందుకని నీ ప్రేమని నువ్వు ఎలా వ్యర్థపరిచేస్తున్నావు? నీలో ఉన్నటువంటి ఆ ప్రేమ అనేది నీ ఇష్టానుసారంగా పాడు చేసుకుంటే పంచడానికి ఒకరోజు ప్రేమ లేనప్పుడు ఏమైపోతావు? ప్రేమ పంచడానికి లేనప్పుడు ప్రేమ పొందడానికి కూడా